ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇరవై ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఆర్సీబీతో సమానంగా పద్నాలుగు పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో తదుపరి దశకు చేరుకోలేకపోయింది అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకు ధోని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరగడం చచ్చానీ సంచలన ప్రదర్శనతో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరు ఆటగాళ్లు సిఎస్కే పై విజయానంతరం గెలుపు సంబరాల్లో మునిగి తేలారు మరోవైపు షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం కాసేపు ఎదురు చూసిన ధోని ఆ తర్వాత మైదానాన్ని వీడాడు తనకు ఎదురు పడిన కోచింగ్ స్టాఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ కు ధోని వెళ్లిపోయాడు అయితే ఆ తర్వాత ధోనిని విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లినట్లు నెట్టింటా వీడియో చక్కర్లు కొడుతోంది అనంతరం ధోనికి కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించాడని సమాచారం కాగా ఫైనల్ లో ఆర్సీబీ తప్పక విజయం సాధించి టైటిల్ అందుకోవాలని పేర్కొంటున్నారు కోహ్లీకి ధోని ఆల్ ది బెస్ట్ తెలుస్తోంది నువ్వు ఫైనల్ కు చేరాలి అంతిమ పోరులో విజయం సాధించాలి అని కోహ్లీతో ధోని అన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కాగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది